ప్రభుత్వ నిర్వాకాలతో పాటు ప్రజల నిర్లక్ష్యాలు కూడా తోడైతే దాపురించే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇప్పుడు ఉత్తరాఖండ్లో జరిగిపోయిన చార్ధామ్ సంఘటన ఒక సాక్ష్యం. ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా కొండా కోనల్ని తవ్వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం దానికిప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పటికే దాదాపు 4 డజన్ల జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టుకున్న ఉత్తరాఖండ్ పర్యావరణకారులు మొత్తుకున్న, నిపుణులు నెత్తి నోరు బాధేసుకుని వద్దని చెబుతున్నా, తమ రాష్ట్రం విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉండిపోవాలన్న అత్యాశకు పోయి అక్కడ అలకానంద నది మీద 60 దాకా విద్యుత్ ప్రాజెక్టులను ఆరంభించాలనే ఆత్రం దానిది. విచ్చలవిడిగా నరికేసిన చెట్లు, నుజ్జురుజ్జు చేసి పారేసిన కొండలు, తవ్వేసిన సొరంగాలు ఇవాళ ఇంతటి బీభత్సాన్ని సృష్టించాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంస్థ ఈ విషయాన్ని హెచ్చరించిన, పెడచెవిన పెట్టిన ఫలితమే ఇక్కడి పెను ప్రమాదాలకు కారణం. జరిగిపోయిన ఈ ఘాతుకానికి నిర్వచనాలు చదువుకుంటే ఇక్కడ మనం పడాల్సిన జాగ్రత్తలు కూడా ఏకరూ పెట్టకుండా ఉండలేగ్గా. వైఎస్ జమానాలో అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు తీరం దాకా ఇచ్చిన ప్రాజెక్టులు, ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో విద్యుత్ సంస్థల్ని ఏర్పాటు చేయడానికి కేటాయించుకున్న ఎకరాలకు ఎకరాలు రేపటి రోజున పెను సంక్షోభానికి దారితీస్తాయన్నది పర్యావరణ నిపుణులు జారీ చేసిన ప్రమాద హెచ్చరిక కూడా. అయినా చీవైనా కుట్టని మన ప్రభుత్వాలు ఈ పెనుగండం గురించి తప్పించే ఆలోచన మాత్రం చేయడం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి.